ఇటీవల కాలంలో ప్రేమ పోరాటాలు అధికమయ్యాయి. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటారని నమ్మించి అనంతరం ముఖం చాటేస్తున్న యువకుల సంఖ్య పెరుగుతుండటంతో కుటుంబ పరిస్థితి బాగోలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో కొందరు యువతులు రోడ్డెక్కి న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ కోవలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ సంఘటన చోటు చేసుకుంది. వంశీ అనే యువకుడు వివాహం చేసుకుంటున్న సమయంలో సుజాత అనే యువతి ఆ పెళ్లిని అడ్డుకుంది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందిన సుజాత అనే యువతికి ఇల్లందు పట్టణానికి చెందిన వంశీ అనే యువకుడికి ప్రేమ వివాహం జరిగింది. అయితే 2017లో వీరిరువురికి వివాహం జరిగింది. కొంతకాలం సవ్యంగా కాపురం జరిగినప్పటికీ అనంతరం ఇరువురి మధ్య విషయాలు ఏర్పడ్డాయి. అంతకు ముందే తనకు వివాహం జరిగిందని వంశీ చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో సుజాత కోర్టును ఆశ్రయించింది. అయితే రాజమండ్రిలో జరిగిన కోర్టు కేసుల వ్యవహారంలో కేసు కొట్టివేయడంతో మరోసారి సుజాత తనకు న్యాయం చేయాలని కోరుతూ కొవ్వూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రస్తుతం అక్కడ కేసు పరిష్కారం కోసం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వంశీ మరో యువతిని వివాహం ఆడేందుకు గత 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో వివాహం కుదరడంతో పాటు నిన్న రాత్రి 9:20కు వివాహం జరగాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న సుజాత పెళ్లి వేడుక వద్దకు వచ్చి గందరగోళం చేసి వివాహాన్ని అడ్డుకుంది. దీంతో యువతి నూతన వరుకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వరుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందడంతో పాటు జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తనకు గతంలోనే వంశీతో వివాహం జరిగిందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో మరో యువతిని ఎలా పెళ్లాడతాడని, తనకు వంశీ కావాలని, న్యాయం జరగాలని సుజాత దగ్గోలు పెట్టింది. అయితే పరిస్థితి మరోవైపు దారితీయడంతో యువతికు సంబంధించిన, అంటే నూతన వరుడు వధువుకు సంబంధించిన కుటుంబ సభ్యులు వారి ఇరువురు తీసుకొని ఇల్లు ఖాళీ చేసి మరో అజ్ఞాత ప్రాంతంలోకి వెళ్లిపోయారు. అయితే ఒక దేవాలయంలో వారికి వివాహం జరిగినట్టుగా ప్రస్తుతం తెలుస్తున్నప్పటికీ నిర్దిష్టమైన సమాచారం లేకపోయింది. దీంతో సుజాత పట్టు విడవకుండా స్థానిక పోలీసులను ఆశ్రయించింది. సివిల్ మ్యాటర్ కావడంతో కోర్టులో కేసు నడుస్తున్నందున కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో తనకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తారని సుజాత అంటుంది. తనకు తనను వివాహం చేసుకున్న వంశీ మరో యువతిని పెళ్లాడుతున్నాడని, ఇదే క్రమంలో గతంలో కూడా తనకు వివాహం జరిగిందిగా తనతో చెప్పడం వల్లనే తాను కోర్టును ఆశ్రయించినట్టుగా సుజాత చెబుతుంది. మొత్తం మీద వంశీకి సంబంధించిన వ్యవహారంపై మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని సుజాత కోరుతున్నప్పటికీ, కొవ్వూరు కోర్టులో కేసు కొనసాగుతున్నందున తాను జోక్యం చేసుకునే పరిస్థితి ఉందని పోలీసులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రేమ వివాహాలు ప్రచాకులవుతున్న నేపథ్యంలోనే తాజాగా సుజాతకు సంబంధించిన ప్రేమ వివాహం కూడా అదే దారిలోకి మళ్ళిందని కూడా మనం ప్రధానంగా భావించవచ్చు. ప్రస్తుతం మాత్రం సుజాత వంశీ నూతన వధువుకు సంబంధించిన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వారు ఆచూకీ లభించడం లేదు. పెళ్లి వ్యక్తి దగ్గర ఉన్న నివాస గృహానికి తాళం వేసి ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోసారి కొవ్వూరులో కూడా ఇదే ఘటనపై ఫిర్యాదు చేస్తానని చెప్పేసి సుజాత అంటుంది. నేను ఎంటరావునా నీ లైఫ్ లోకి, నువ్వు ఊరుకుంటావా? కాపురం చేసుకుంటే ఎవరు రారు? ఎవరు రానిచ్చాడు? ఎవరు రానిచ్చాడు? రానిచ్చాడా సార్? ఈ చుట్టుపక్కల అందరిని అడగండి, వాళ్ళందరూ ఉన్నారు సార్. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఎంత గొడవ చేత నిన్ను కొట్టి పంపించారు కదమ్మా, మళ్ళీ ఇప్పుడు వచ్చావా? మేము కేసు సెటిల్ చేసేసారు, కేసు అయిపోయిందని చెప్పారమ్మా. అవలేదా కోర్టులోనే అని అడుగుతున్నారండి చుట్టుపక్కల అందరూ, అలా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. చుట్టుపక్కల అందరికి ఏం చెప్పాడంట, సెటిల్మెంట్ అయిపోయింది, కోర్టు కేసు కూడా అయిపోయింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అందరిని నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడంట అతను. అది సార్ మ్యాటర్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అన్నాడు రియల్ సార్, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. సుజాత సార్, నేను 2013లో బీఎస్సీ చదవడానికి అని వైజాగ్ వచ్చాను సార్. నాకు అప్పుడు పరిచయం ఏంటి సార్ అబ్బాయి? నాకు ఇష్టమని ప్రపోజ్ చేశాడు సార్. నేను నా గత చరిత్రలో నాకు జరిగిన విషయాలు అతను చెప్పాను. అతను అన్నీ ఇష్టపడి అతను చేసుకుంటానని నా దగ్గరికి వచ్చాడు సార్. అయినా సరే నేను 5 సంవత్సరాల వరకు అతన్ని పట్టించుకోలేదు. కానీ అతను వచ్చి కాలేజ్ దగ్గర అల్లరి చేసేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు అందరూ కలిపి కాలేజ్ దగ్గరకు వచ్చి పెద్దగా గొడవ చేశారు సార్. గొడవ చేస్తే అతను ఆ సిచ్యుయేషన్లో నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇరువురు బంధువుల సమక్షంలో మాకు 2017లో ఏప్రిల్ 29వ తారీఖున మాకు వివాహం జరిగింది సార్. అది కూడా ద్వారక తిరుమలలో జరిగింది సార్ మా వివాహం. తర్వాత జరిగిన తర్వాత 1 వీక్ మాతో కలిసి బాగానే ఉన్నాడు సార్. అక్కడ నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పేశారు సార్ వాళ్ళు. అప్పచెప్పేసి వాళ్ళు కట్నం గురించి వేధించారు 20 లక్షలు తీసుకురమ్మని. తర్వాత నేను ఇవ్వలేకపోయాను సార్. తర్వాత వాళ్ళ అమ్మ అలాగైతేనే నేను ఇంటికి రానిస్తా రానని చెప్పారు సార్ వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సార్,
ఏంటి 20 లక్షలు ఇస్తేనే కాపురం తీసుకెళ్తాను లేదా లేదని చెప్పారు సార్ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి అన్నాడు రియల్ సార్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అయిపోతే తీసుకెళ్లి అబార్షన్ చేయించారు సార్ అమ్మాయిని ఊరంత ప్రకారం ఏందంటే మరి నా లైఫ్ ఏం చేసుకోవాలి నీ చెల్లి కోసం నువ్వు ఎందుకు చేస్తావు కాపురం చేయి చెల్లి మంది ఎందుకు అంటావు నేను ఎంటరానా నీ మొగడి ఎంటర్లోకి నేను ఎంటరానా నీ లైఫ్ లోకి నువ్వు ఊరుకుంటావా కాపురం చేసుకుంటే ఎవరు రారు ఏడాది మంది నిందలే చేస్తారు ఎవరు రానిచ్చాడు ఎవరు రానిచ్చాడు రానిచ్చాడా సార్ ఈ చుట్టుపక్కలందరిని అడగండి వాళ్ళందరూ ఏమన్నారు సార్ నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఎంత గొడవ చేత నిన్ను కొట్టి పంపించారు కదమ్మా మళ్ళీ ఇప్పుడుకి వచ్చావా మేము కేసు ఎట్లా చేసేశారు కేసు అయిపోయిందని చెప్పారమ్మా అవలేదా కోర్టులోనే అడుగుతున్నారండి చుట్టుపక్కలందరూ అలా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ చుట్టుపక్కలందరికీ ఏం చెప్పాడంటే సెటిల్మెంట్ అయిపోయింది కేసు కోర్టు కేసు కూడా అయిపోయింది ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అందరినీ నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడంట అతను అది సార్ మ్యాటర్